టీడీపీలో చంద్రబాబు లెక్క తప్పుతోందా? ఏపీలో టీడీపీ పరిస్థితి ఏమిటి? అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు దూసుకుపోతోంది. మనల్ని చూసి దేశం గర్విస్తోంది. మనల్ని చూసి అనేక రాష్ట్రాలు ముందుకు ఉరుకుతున్నాయి. అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. మనకు మనమే మోనార్క్, మనకు మనమే సాటి, మనకు తిరుగులేదు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఒల్లివేసే మాటలు ఇవి. దీనిని బట్టి రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతుందని, టీడీపీకి తిరుగులేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా వారు వన్ సైడే అన్నట్లుగా టీడీపీ గెలిచి తీరుతుందని భావించవచ్చు. అయితే అనూహ్యంగా చంద్రబాబు మాత్రం పార్టీ పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు. 40 నియోజకవర్గాల్లో పార్టీకి ఎదురుదెబ్బలు ఖాయమని కూడా అంటున్నారు. మరి అంతగా పరిస్థితి ఎలా మారింది? ఏమిటి కదా? చంద్రబాబు పదే పదే అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్న మాటలు నిజం కాదా? ఒకవేళ చంద్రబాబు మాటలే నిజమైతే ఈ 40 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎందుకు మారిపోయింది? చంద్రబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని తెలుగుదేశం నేతలు గడబడపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా లేకపోవడం కారణమా? అయితే వైసీపీ బలంగా ఉండడం నేపథ్యమా అనే చర్చ ప్రారంభమైంది. నిజానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 40 స్థానాల్లో టీడీపీ బలంగా లేకపోవడంపై చంద్రబాబు గతంలోనూ తీవ్రంగా మదనపడ్డారు. అదే సమయంలో వైసీపీ నుంచి చేరిన 23 మంది ఎమ్మెల్యేల్లో అందరికీ టిక్కెట్ ఇస్తే అక్కడ ఉన్న టీడీపీ నేతల పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అధికార పార్టీలో ఉండి ఇంతకాలం ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఎంతో కొంత ఆర్థికంగా బలపడి ఉంటారు. వారికి ఎమ్మెల్యే కావాలన్న ఆశ ఉండదా? చంద్రబాబు మీకు టికెట్ లేదు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తామంటే ఏమీ మాట్లాడకుండా కూర్చుంటారా? చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మి ఎంతమంది మౌనంగా ఉంటారు? ఈ అంశాలన్నీ ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్లుగా మారాయి. చంద్రబాబు లెక్కల ప్రకారమే 40 చోట్ల పార్టీ పరిస్థితి బాగోలేదు. ఆయన చెప్పకపోయినా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న 23 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ లెక్కన 175 సీట్లు ఉన్న ఏపీలో 63 చోట్ల టీడీపీ పరిస్థితి ఆశాజనకంగా లేనట్లే. దీనిని చంద్రబాబు నాయుడే అంగీకరించినట్లు అవుతుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. దీనికి తోడు జనసేనతో పొత్తు ఉంటుంది. ఆ పార్టీకి కూడా 30 నుంచి 40 సీట్ల మధ్య కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్యకు పవన్ కూడా అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఘోరంగా తయారయ్యేలా కనిపిస్తోంది. మరి దీనిని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.